ఇక ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ ఆరోపణలకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గతంలో ఈ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చి ఎన్నికల సమయంలో ఈ పవిత్రమైన చట్టంపై విష ప్రచారం చేస్తోందని ఆయన ఎండగట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక పవిత్రమైన, ఒక సాహసోపేతమైన, విప్లవాత్మకమైన ఒక కార్యక్రమాన్ని, ఒక యాక్ట్ తీసుకొస్తే దాని మీద బురద జల్లి ప్రజల్లో భయభ్రాంతులు చేసే దాంట్లో ఎట్ట చేస్తున్నారు, తమ స్వార్థం కోసం అధికారం లేక అడ్డదారిలో రావడానికి చూపించారు. నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి అనేది మా విజ్ఞప్తి. వీడియో మొత్తం ఉంది, అందరికీ పంపిస్తాం, పబ్లిక్గా చూడండి, అనుమానాలు ఉండేవాళ్ళు చూడండి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఇది ప్రతిపాదిస్తే ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి మద్దతు ఇచ్చిన యాక్ట్ ఇది. ఈరోజు దానికి రాజకీయ ప్రయోజనాల కోసము, నీకు అధికారంలోకి రావాలనే యావ ఆత్రంతో, ఏమీ అస్త్రాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఆఖరికి దిగజారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉండే వెళ్లే బిల్లు. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని పయావుల కేశవ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి మద్దతు తెలుపుతూ ఇచ్చిన ప్రసంగం ఇది 29 జూలై 2019 శాసనసభలో జరిగింది. వీళ్ళు మద్దతు తెలుపుతారు, ఆ తర్వాత క్లాజ్ వైజ్ బిల్లు కన్సిడరేషన్ పెడితే పాస్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత సెంటర్కి పంపించారు. అక్కడ సెంటర్లో ఒకసారి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ సూచనలు క్వరీస్ వేసి మళ్ళీ వెనక్కు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రావడము పోవడము ఇది 2-3 సార్లు జరిగింది. అది నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్ ఇది, అసెంబ్లీలో మద్దతు తెలిపిన. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు,